शिव अरुणाचल, शिव अरुणाचल, शिव अरुणाचल, अरुणाचल, शिव अरुणाचल, शिव अरुणाचल, शिव अरुणाचल, अरुणाचल मनसु स्मरिंचु वारल अहमु निर्मूलिंपु अरुणाचल, अळगु सुंदर मुलवले चेरिनेनु निवुंदम भिन्नमै अरुणाचल। అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అలాగే ఒక మహానుభావుడు పొంగు యోగి అని, ఆయనకి కాళ్ళు లేవు, కాళ్ళు లేకపోతే ఆయన పిరుదుల మీద డేకుతూ గిరి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆ పంచశిఖర దర్శనము అని ఆ పరమేశ్వరుని యొక్క ఐదు మూర్తులు, పార్వతీదేవి, పరమశివుడు, సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, పంచశిఖర దర్శనము అని చేస్తారు. ఆ పంచశిఖర దర్శనం దగ్గరికి వెళ్లేటప్పటికీ ఆయన అక్కడికి వెళ్లి నమస్కారం చేద్దామని డేకుతున్నాడు. ఎక్కడి నుంచో ముసలాయన వచ్చి ఒక్క తోపు తోశాడు. ఏ అరుణాచలానికి ప్రదక్షిణం చేయడానికి అలా మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా? వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది. మారేడు దళం బోర్లా పడిందా? జ్ఞానం వస్తుంది. రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి. అందుకే మారేడు దళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి. రాత్రి నిద్ర పట్టిందన్నా శివానుగ్రహమే. ఏది వచ్చినా ఏది పోయినా తాను పొంగకుండా కుంగకుండా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణము సుఖములలోకెల్లా గొప్పదైన వైరాగ్య సుఖము. ఆ సుఖమును ఎవరిస్తారంటే శంభు, ఆయనే ఇవ్వాలి మల్లికార్జున. కాబట్టి మోక్ష సుఖము నుండి సాధారణమైనటువంటి సుఖము వరకు నిద్రాకాలిక సుఖము రాత్రి నిద్ర పట్టిందన్నా శివానుగ్రహం. అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రధానమైనది ఇది అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు. ఇక్కడ నేను చాలా తొందరగా ప్రీతి చెందేది దేనికో తెలుసా? ప్రదక్షిణము చేత అని చెప్పాడు శివుడు. ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం. బహుశా దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు. ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవాలయం. అరుణా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తరచుగా చెప్తుండేవారు, అరుణాచలానికి ప్రదక్షిణం చేయి మీకు ఆరోగ్యం చేకూరుతుందనేవారు. అవన్నీ ఓషధులు. ఆ ఓషధుల నుంచి వచ్చేటటువంటి గాలి చేత ఎంత గొప్ప సువాసన. ఇంకా ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా వాహనాలు పెరిగిపోయాయి. ఇన్ని వాహనాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఎంతో ఉబ్బిడిగా నడవలసి వస్తోంది. కానీ ఆ ఉత్తరలింగాన్ని దాటిపోయిన తర్వాత